సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. నిర్మల్ పట్టణంలో ముగిసిన ఎంపీ ప్రచారం. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. టిఆర్ఎస్ కి ఓటు వేసి రాంపూర్ ను అభివృద్ధి చేసుకోండి. ఫార్మర్ ఫౌండర్ ఆర్గనైజేషన్ అమలు చేయని ప్రభుత్వాలు. జిల్లా గాజులపేటలో ఎంపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా శ్రీ గుండం నగేష్ ను టిఆర్ఎస్ ఎంపీగా గెలిపించాలని తమ వంతు పూర్తి మద్దతు కల్పించాలని కోరారు. ఇందులో మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, 36వ వార్డు కౌన్సిలర్ అస్లం మహమ్మద్, ఇర్ఫాన్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా పాలనాధికారి మరియు పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీ దేవసేన పరిశీలించారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 11, 2019న జరిగే పోలింగ్ కు ముందు తప్పనిసరిగా వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ అనంతరం వివిప్యాట్ల బ్యాటరీలను తీసివేయాలని తెలిపారు. పోలింగ్ జరిగే సమయంలో ఓటరు తన ఓటర్ స్లిప్ తో కలిపి భారత ఎన్నికల సంఘం గుర్తించిన 12 గుర్తింపు కార్డులతో ఏదో ఒకటి తప్పనిసరిగా ఓటరు తీసుకుని రావాలని, వాటిని పరిశీలించిన అనంతరం మాత్రమే ఓటు వేయడానికి వారికి అనుమతి ఇవ్వాలని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ శాతం పెంపొందించడానికి విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించామని, గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదు జరిగిన కేంద్రాలను గుర్తించి అక్కడ విస్తృత ప్రచారం కల్పించామని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ఫ్లయింగ్ స్క్వాడ్ సంఖ్య పెంచామని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేక వసతులను సైతం ఏర్పాటు చేశామని అన్నారు. సివిజినల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. పోలింగ్ సిబ్బంది వివిధ బృందాలు ఉపయోగించే వాహనాలకు జిపిఎస్ యంత్రాలను అమర్చి వారి కదలికలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 24 గంటల పాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాలు మరియు కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, మొదట సిఆర్పిఎఫ్ పోలీసులు, 2వ విడతలో రాష్ట్ర స్థాయి పోలీసులు, 3వ విడతలో జిల్లా స్థాయి పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. పోలింగ్ ముందు రోజు ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు అధికంగా ఉంటాయని, దాన్ని నివారించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నామని, అధిక సంఖ్యలో బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేశామని, అక్రమంగా మద్యం తరలించకుండా చర్యలు తీసుకుంటున్నామని, చెక్ పోస్టులను అప్రమత్తంగా చేశామని అన్నారు. ప్రజలు సైతం ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆశంపల్లి పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారి రాంపల్లి విజయ భాస్కర్ ఓటు ప్రాముఖ్యతను వివరించేలా తయారు చేసిన జ్ఞాపికను కలెక్టర్ కు అందించారు. కార్యక్రమంలో డిసిపి సుదర్శన్ గౌడ్, పెద్దపల్లి ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నాను, మాక్ పోల్ ఖచ్చితంగా క్లియర్ చేయండి. నంబర్ 1. నంబర్ 2, వివి ప్యాక్స్ ని సీల్ చేసే ముందు, వివి ప్యాక్ కేస్ ని సీల్ చేసే ముందర బ్యాటరీ తీసిన తర్వాత మాత్రమే, బ్యాటరీ కంపార్ట్మెంట్ లోని పవర్ ప్యాక్ ని తీసిన తర్వాత మాత్రమే వివి ప్యాక్ కేస్ ని సీల్ చేయాలి. 3వ విషయం, ఫోటో ఓటర్ స్లిప్ బేసిస్ మీద మాత్రమే కాకుండా దానికి సంబంధించిన ఆధార్ గాని 12 రకాల ఇతర ఐడెంటిటీ ప్రూఫ్స్ గాని ఓటర్ తప్పకుండా చూపెట్టాలి. ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫోటో ఓటర్ స్లిప్ ని మాత్రం మీరు ఓటు వేయించడానికి వీలుపడదు. ఇది కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ ఈ మధ్యనే రావడం జరిగింది కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అందరికీ మరొకసారి
ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఎన్నికల్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువకుడు చిన్నోళ్ళ ప్రవీణ్ రాంపూర్ లో తెరాస పార్టీకి ఓటు వేయాలని కోరారు. తెరాస పార్టీ పథకాలను వివరిస్తూ గోడెం నగేష్ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాంపూర్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ జరగడం మొదలైంది. ఈ ఎంపీ ఎలక్షన్లలో గోడెం నాగేష్కు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకు గెలిపించాలని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. అందులో ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా షాదీ ముబారక్ వాళ్ళకు కూడా 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా మనకు గత కొద్ది కాలం క్రితము ఎక్కడ ఎవరు కూడా 200 పెన్షన్ల కంటే ఎక్కువ ఇవ్వలేరు ఏ ప్రభుత్వం కూడా. ఈ ప్రభుత్వాలకు అనుగుణంగా కేసీఆర్ గారు పేదవారికి 2,016 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా రైతు బీమా పెట్టడం జరిగింది. రైతుకు ఏదైనా రైతు అనుకోకుండా మరణించడం జరిగితే ఎలాంటి పత్రాలు ఇది కాకుండా ఏమి ఇది చేయకుండా 500,000 బీమా ఇవ్వడం జరుగుతుంది. అది గత వారం రోజుల లోపలనే 500,000 రావడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా గత కొద్ది కాలం ఎకరానికి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎకరానికి 4,000 కాకుండా ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 1 ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరియు మొన్ననే నిర్మల్ సభలో చెప్పడం జరిగింది, రెవెన్యూ భూములను మొత్తం సవరణ చేసి అందరికీ గోండు వాళ్ళకి అందిస్తా అని చెప్పడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా ఆడపిల్ల పుడితే హాస్పిటల్లో 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి మగపిల్లడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఆ పిల్లలకు సంబంధించిన పలు రకాల వసూలు పెట్టడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా రాష్ట్రంలో మంచి రోడ్లు మంచి ప్రభుత్వ భవనాలు కట్టించడం జరిగింది. మరియు అంతేకాకుండా హాస్టల్ వాళ్ళకి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా గురుకుల స్కూళ్ళు ఎక్కువ మొత్తంలో ఓపెన్ చేయడం జరిగింది. మరియు నవోదయ స్కూల్ ఎక్కువ మొత్తంలో ఓపెన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు టీఏడిఎల్ పెంచడం జరిగింది. గత కొద్ది కాలం నుంచి చాలా ప్రభుత్వ ఉద్యోగులు వేయడం జరిగింది. మరియు అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందియడం జరుగుతుంది. చెరువుల పూడికతీత మిషన్ కాకతీయ ద్వారా తీయడం జరిగింది. మరియు అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏమిటంటే రైతుకు ముఖ్యంగా 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఎక్కడ తిరుగులేని వ్యక్తిగా రాష్ట్రంలో నెంబర్ 1 సీఎంగా కేసీఆర్ గారు ఇప్పుడు మిగిలిపోతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మనకు ఉన్నప్పుడు కారు గుర్తుకు మాత్రమే ఓటేయాలి. ఇలాంటి ప్రజల కష్టాలు ఎప్పుడు ఏనాడు కూడా ఏ సీఎం తీర్చడానికి రాలేదు. కావున ప్రతి ఒక్కరూ దయచేసి మన కారు గుర్తు కోటేసి పాదార్ ఎంపీ సీట్లను గెలిపించి కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వకు ఒక మంచి స్థానాన్ని కల్పిస్తే బాగుంటుందని. అతను దేశానికి రేపటినాడు మంచి అధినేత కాబోయే సీఎం కాబట్టి, దేశంలో చాలామంది కష్టాలు తీర్చే సీఎం కాబట్టి కంపల్సరీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమ పథకాలని ఆలోచించి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటు తప్ప కారు గుర్తుకు ఓటేసి గోడెం నాగేష్ని 3,00,000 మెజార్టీతో గెలిపిస్తే బాగుంటుందని. దయచేసి మన కారు గుర్తు కోటేసి పాదార్ ఎంపీ సీట్లను గెలిపించి కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వకు ఒక మంచి స్థానాన్ని కల్పిస్తే బాగుంటుందని. అతను దేశానికి రేపటినాడు మంచి అధినేత కాబోయే సీఎం కాబట్టి, దేశంలో చాలామంది కష్టాలు తీర్చే సీఎం కాబట్టి కంపల్సరీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమ పథకాలని ఆలోచించి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటు తప్ప కారు గుర్తుకు ఓటేసి గోడెం నాగేష్ని 3,00,000 మెజార్టీతో గెలిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హైకేఆర్, జై కారు గుర్తుకి, కారు గుర్తుకి జై తెలంగాణ. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. దేశానికి అన్నం పెట్టే రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊపిలో చిక్కుకొని తనువు చాలిస్తున్నారు. కానీ మంచిర్యాల జిల్లా మందమరి మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో 40 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు.
గోన రఘువీర్ అనే యువ రైతు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. ఫార్మర్ ఫౌండర్ ఆర్గనైజేషన్ అమలు చేసి రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నా అని వాపోయారు. యువ రైతు గోన రఘువీర్ పై మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. దేశానికే అన్నం పెట్టే రైతన్న కనుమరుగవుతున్న ఈ రోజులలో మంచిర్యాల జిల్లా మందమరి మండల్ గుడిపల్లి గ్రామానికి చెందిన గోనే రఘువీర్ అనే యువ రైతు ఈరోజు 40 ఎకరాల తోటలలో వివిధ రకాల పండ్లతో పాటు అన్ని కూరగాయలు పండిస్తున్నారు. అది ఏ రకంగా సాధ్యమవుతుంది, ఎందుకు ఈ కూరగాయలు పండించాలనే ఆలోచన, వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చిందో ఒకసారి అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. వ్యవసాయం చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి హాబీ అండి. చేద్దామని అనుకున్నాం అప్పుడు సాధ్యం కాలేదు, ఇప్పుడు సాధ్యమైంది చేస్తున్నాం. అంటే ఏ రకంగా అంటే మీకు కొంతమంది రైతులు కనుమరుగవుతున్నారు, అంటే చేసి వాళ్ళు వదిలేస్తూ నష్టపోతున్నారు. అవును. అంటే ఎందుకోసం మీరు చేయాలనే ఆలోచన వచ్చింది ఫస్ట్ కన్నా? ఫస్ట్ కన్ నుంచి అంటే అదే, అలా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. దళారి వ్యవస్థ కానీ గిట్టుబాటు ధరలు కానీ గిట్టుబాటు ధర అంటే మేము పండే కూరగాయలకు దళారి కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ దళారి లేకుంటే కూరగాయలు అమ్మలేము ఇప్పుడు మా దగ్గర మార్కెట్ పరిస్థితులు అయితే. అంటే ఏమేమి కూరగాయలు పండిస్తున్నాం? మాకు మిరపకాయలు, బీరకాయలు, టమాటాలు, సోరకాయలు, మునక్కాయలు, వంకాయలు అన్నీ పండుతున్నాయి, బెండకాయలు. అంటే చాలామంది రైతులు వ్యవసాయం చేసి వదిలేస్తున్నారు. అవును. మీరు దాన్ని ఎట్లా ఏ రకంగా ముందు తీసుకుపోతున్నారు? మీరు ఎట్లా నష్టపోతలేరు అనేది అని విన? నష్టపోవడం అంటే ఓసారి అప్డౌన్స్ అయితే, రేట్లు అప్డౌన్ రేట్లు తగ్గ ఉన్నప్పుడు మనకు పెట్టుబడి కూడా రాదు. సరే, అదే విధంగా కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాం. కూరగాయలు ఒకటి కాకుండా ఒకటి పెడుతున్నాం. ఏ దాంట్లో ఒకదాని రేట్ తగ్గుతుందేమో అని ఆలోచనతో, ఓ దాంట్లో తగ్గుతుందో ఫ్లక్చుయేషన్, రేట్ ఫ్లక్చుయేషన్లో ఒకటి ప్లస్ అవుతుంది, ఒకటి మైనస్ అవుతుంది. అంటే శ్రమదోపిడికి గురవుతున్నాడు అనేది ఒకటి, రైతు శ్రమదోపిడికి గురవుతున్నాడు. ఏ రకంగా మిమ్మల్ని అయితే మనం చేసే కష్టానికి చాలా ఫలితాలు ఉండాలి, కానీ ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానంతా ఉండదు ఈ వ్యవసాయంలో. అంటే దళారి వ్యవస్థ, మనం పండించిన పంట మనమే అమ్ముకుంటే మంచిగుంటుంది, దళారి వ్యవస్థ అనేది బంద్ అయితే బాగుండు. ఎట్లా ఉంది దళారి వ్యవస్థ? దళారి వ్యవస్థల ఇక మనకు 10 రూపాయలకు అమ్మితే వాళ్ళు 30 రూపాయలకు అమ్మబట్టేదాన్ని. ఇక మనం పండి మనం సంవత్సరం పొడుగుతా కష్టపడ్డది వాళ్ళు ఒకటి రోజులో సంపాదిస్తారు. అది కొద్దిగా లేకుంటే చాలా బాగుండు. అది గవర్నమెంటే చూడాలి దానికి, దళారి వ్యవస్థను కొద్దిగా ఎత్తేసి గిట్టుబాటు ధరలు అనేది ఒకదానికి ఒక మన ప్రైజ్ ఉండాలి అని గవర్నమెంట్ పెడితే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. వంకాయ వేసినాము, సోరకాయ వేసినాము, మునక్కాయ వేసినాము. నిన్న 20 రూపాయలు ఉన్నదాన్ని తీసుకోబోతే ఈరోజు వచ్చేసి నిన్న 25 రూపాయలు 30 రూపాయలు ఉండే మార్కెట్లో, ఈరోజు 8 రూపాయలు అయింది. గోరుచిక్కుడుగా వచ్చేసి నిన్న 25 రూపాయలు ఉండి ఇవాళ 5 రూపాయలు అయింది. ఏం చెప్పలేని పరిస్థితి మార్కెట్కి. ఇవాళ ఏం రేటు ఉంటుంది, రేపు ఏం యూనిఫామ్ రేట్ అయితే ఉంటలేదు. ఒక రేటు ఉంటుంది అని మనం నవకప్ తోటి పోతే అది అప్ అయ్యేది తెలియదు, డౌన్ అయ్యేది తెలియదు. డౌన్ అంటే ఇక మొత్తానికి తెంపిన కూలీలు కూడా వెళ్తలేవు. ఆడ వారం రోజు వచ్చినాం ఇవాళ బెండకాయలును, గోరుచిక్కుడుగా ఆడ వారం రోజు వచ్చేసినాం మనం. ఇక అట్లా అట్లా ఉన్నది పరిస్థితి, మనం ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. అంటే యువ రైతులు వ్యవసాయం చేయాలంటే ఎట్లాంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి? ఇంకా మనతో పాటు ఇంకా కొంతమంది వర్తకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అంటే ఒక రైతు డెవలప్ కావాలంటే ఎట్లాంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తున్నారు? రైతు డెవలప్మెంట్ కావాలంటే మార్కెట్లో ఒక స్టెబిలిటీ రేట్ అనేది ఉండాలి. ఈరోజు 30 రూపీస్ ఉంటే నెక్స్ట్ డే కూడా 30 రూపీస్ ఉండాలి. వీళ్ళు తీసుకొని వెళ్ళిన ఐటమ్స్కు 30 రూపీస్ ఉంది కానీ వీళ్ళు తీసుకొని వెళ్తే నెక్స్ట్ డే రోజు 10 రూపీస్, 8 రూపీస్, 9 రూపీస్ అట్లా రేట్ తీసేసుకొని, లేకపోతే ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, లేకపోతే మేము తీసుకోము, రేటు లేదు అని చెప్పేసి రైతులను బాగా ఇబ్బంది పరంగా చేస్తుండ్రు. దీని మీద ప్రభుత్వం కరెక్ట్ కఠిన చర్యలు తీసుకొని గిట్టుబాటు ధర ఒక పర్ఫెక్ట్ రేట్ అనేది డిసైడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అలాగే దీన్ని సెంట్రల్ గవర్నమెంటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్కీము కొన్ని సంవత్సరాల క్రిందట దాన్ని డెవలప్మెంట్ చేసింది. అది గవర్నమెంట్ కానీ వ్యవసాయ శాఖ కానీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. రైతులకు వాటి కొరకు ఎవరికి ఎటువంటి అవగాహన లేదు. యాక్చువల్లీ అయితే ఒక 100 ఎకరాలు ఒక ఏరియాలో ఒక ఫార్మింగ్ అవుతుంది అంటే దానికి సరిపడ కోల్డ్ స్టోరేజ్లు గవర్నమెంటు అనేది కంపల్సరీ ఫెసిలిటీ కల్పించాలి. అలాంటి ఇది చర్యలు ఏం తీసుకోవడం లేదు గవర్నమెంటు. కాబట్టి ఈ రైతులు ఇదే విధంగా ఉంటారు. ఇంకొకటి, ఈ 4000 రూపాయలు ఎకరానికి అనేది
అది వేస్ట్. ఎందుకంటే కష్టపడే వాళ్ళు ఒకరు, కూర్చొని తినే వాళ్ళు ఒకరు అయిపోతుంది. రైతుకు కరెక్ట్ పంట మీద గిట్టుబాటు ధర ఎప్పుడు ఇస్తారో అప్పుడే ఏ రైతు అయినా, కౌలు చేసిన రైతు అయినా ఎవరైనా బాగుపడతారు. ఒక్కొక్క రైతుకు 25-30 ఎకరాలు ఉంటుంది. ఆసామ్ ఎప్పుడు వచ్చి అగ్రికల్చర్ చేయలేడు, అతను కంపల్సరీ కౌలుకి ఇచ్చుడే. కౌలు రైతు ఏమో కష్టపడతాడు, కౌలు రైతుకు గిట్టుబాటు ధర ఉండదు, వాళ్ళు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా గిట్టుబాటు ధర అనేది కంపల్సరీ కల్పించాలని. ఒక క్వింటల్ రైసు 1600-1800 ఇస్తుండ్రు. అది రైస్ బియ్యం వడ్లు పట్టించి రైస్ అయ్యేసరికి 40-50 రూపాయలు అవుతుంది. పండించిన రైతుకేమో ఏముంటలేదు. మిల్లర్లు కానీ దళారులు కానీ వీళ్ళు 100,000-200,000 సంపాదించి మంచిగా సెటిల్డ్ అవుతుండు. రైతు ఎన్ని సంవత్సరాలైనా అదే పరిస్థితిలో అలానే ఉంటుండు. దీని మీద దయచేసి ప్రభుత్వం, కేసీఆర్ గారైనా ఎవరైనా కానీ, మోడీ గారైనా ఎవరైనా ఆలోచన చేసి ఈ ఏదైతే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే వ్యవస్థ ఉందో దాన్ని డెవలప్మెంట్ చేసి ప్రతి రైతులకు అవగాహన కల్పించి ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుకుంటున్నాను. రైతే రాజు, జై కిసాన్ అనే ప్రభుత్వాలు రైతులను నిట్టేట ముంచుతున్నాయని, యువ రైతులు ముందుకొచ్చే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ, జైపూర్ మండలం. గన్న నా పల్లె తల్లి నీ పాదాలకు వందనాలు, సచ్చేదాకా వీడిపోనివమ్మ నువ్వు పంచిన జ్ఞాపకాలు. గన్న నా పల్లె తల్లి నీ పాదాలకు వందనాలు, సచ్చేదాకా వీడిపోనివమ్మ నువ్వు పంచిన జ్ఞాపకాలు. కాలుష్యము పెరిగి కరువు కోరలు నలిగి అత్తి పంజర మూల సచ్చి బతుకుతున్నాను. గన్న నా పల్లె తల్లి నీ పాదాలకు వందనాలు, సచ్చేదాకా వీడి ఏటా జోరు వర్షాలు గురిసేది, 3 నెలల ముసురు ఇరువకపోయేది. నేల దడిసిన చినుకు మట్టి వాసనలోన పుల్ల కామల గుంపు పురుగు పూసుండేది. మా ఊరెనక చెరువు గుంటలు ఉండేది, మత్తళ్ళు కుండ పోతళ్ళు పోసేది. వాగుల్లో ఎర్రెక్కే వరద సాపలు బట్టి ఊరంతా జాతరై చెరువారకుండేది. వందనాలు, సచ్చేదాకా వీడిపోనివమ్మ నువ్వు పంచిన జ్ఞాపకాలు. యాడ చూసిన పైరు పచ్చని పొలాలు, ఒట్ల పొంక గడ్డి అందాలు. ఆల మందల గుంపులు ఆడామెయ్యంగ సిర్రగోనేలాట సిటుకుళ్ళు ఆడేది. చిత్త కట్టె కుక్క కూనలతో ఆడేది, ఆరుద్ర పురుగులు అందంగా ఉండేది. ప్రకృతి నల నుంచి మెత్యూరి లైటోలే మినుగురు పురుగులు మిలమిలా మెరిసేది. వందనాలు, సచ్చేదాకా వీడిపోనివమ్మ నువ్వు పంచిన జ్ఞాపకాలు. చెంగు చెంగున లేగ దూడగంతే ఎంగ గల్లు గల్లున మెడల గంట మోగుతుంటే, కోడే ఆవులతోటి కొట్లాటలు పెట్టి అవతలి ఒడ్డుకు ఎడ్లపై ఇదేది. ఊర బిచ్చుకల చూరు గూడు కరువు అయ్యింది, నీటి కంపలు భూమి పెకిలి రానంటుండే. వాన పాములు
పోస్తూ కెళ్ళాయి వర్షాలు పడకుంది కొలసెల్లిపోయినాయి. పచ్చదనమే పన్ను బారి పోయినేలా, అయ్యో పచ్చదనమే పన్ను బారి పోయినేలా, ఎన్ని నెర్రలు వాసి ఎర్రగప్పయింది నన్నన్న. నా తల్లి తల్లి నీ పాదాలకు వందనాలు, సచ్చేదాకా వీడిపోని ఉన్నాను పంచిన జ్ఞాపకాలు. పోచమ్మ బోనాలు, బతుకమ్మ పాటలు, పీరిలాలు, ఆయి సంక్రాంతి భోగిలు, ఉగాది ఆకాశి దీపావళి, జోరు పండుగలంటే పల్లె ప్రాణాలమ్మ, పండుగలంటే పల్లె ప్రాణాలమ్మ. అర్చకులు భిక్షులు హరిరామదాసులు బసవన్న గంగెడ్ల బాల సంతుల మేర ముంగుట్ల నిలబడి జోల దాచిన జాలు లేదనక దానాలు చేసేది నా పల్లె. పల్లె తల్లి నీ పాదాలకు వందనాలు, సచ్చేదాకా వీడిపోని ఉన్నాను పంచిన జ్ఞాపకాలు. నన్నుగన్న నా పల్లె తల్లి నీ పాదాలకు వందనాలు, సచ్చేదాకా వీడిపోని ఉన్నాను పంచిన జ్ఞాపకాలు. నువ్వు పంచిన జ్ఞాపకాలు, నువ్వు పంచిన జ్ఞాపకాలు. ఎంతందం ఎంతందమో, ఎంతందం ఎంతందమో, పచ్చిక బయళ్ళతో ముచ్చటించే పక్షి జీవరాశులు సత్తు సేవలు పల్లెకు. ఎంతందం ఎంతందమో, ఎంతందం ఎంతందమో, దరువు ఇంపైన శబ్దాలు సల్ల గాలికి తరువు సరిగమల పులకింపు ఆల మందల గుంపు మేక పిల్లల దుంకు కోడి పుంజుల కూత ఊర విసుకల మూత మడుగుల్లా ఇంటి కప్పల బెగబెగ సీకట్ల సిమ్మట్ల సీటీల గడి మూత పరమనిషి పసిగట్టే మొరిగే కుక్కల మూత అర్ధరాత్రి పూట గబ్బిలాల వేట. లోక్సభ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఒక రోజు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలియజేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. గడువు ముగిసే సమయంలో పోలింగ్ కేంద్రం లోపల ఉన్న ఓటర్లందరూ ఓటు వేసి అవకాశం కల్పిస్తారు. జహీరాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో మొత్తం ఓటర్లు 14,97,996 పురుషులు, 7,37,479 మహిళలు, 7,60,656 ఇతరులు, 62 ఉన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. ఇంటింటికి ఫోటో స్లిప్పులు పంపిణీ చేశారు. అందరికీ వారికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. పోలింగ్ కేంద్రాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు దివ్యాంగుల కోసం ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ పట్టణంలో ముగిసిన ఎంపీ ప్రచారం. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. టీఆర్ఎస్ కి ఓటు వేసి రాంపూర్ ను అభివృద్ధి చేసుకోండి. ఫార్మర్ ఫౌండర్ ఆర్గనైజేషన్ అమలు చేయని ప్రభుత్వాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.